హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరొక నలభై ఎనిమిది గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఎనిమిది జిల్లాల్లో భారీగా కరోనా వర్షాలు అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి మరొక అల్పపీడనం వివరాలకు వెళ్దాం ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్లినట్లయితే ఉత్తర అరేబియాలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మరొక ఇరవై నాలుగు గంటల పాటు కుండపోత వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇప్పటికే నిజామాబాద్ ఆదిలాబాద్ ఖమ్మం వరంగల్ మెదక్ మేడ్చల్ నిర్మల్ ప్రాంతాలలో ఎనిమిది సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది ఈ రోజు మరొకసారి ఈ జిల్లాలలో భారీ వడగండ్లతో కూడినటువంటి వర్షం నమోదవుతుంది వాతావరణ కేంద్రం తెలిపింది ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా కుండపోత వర్షాల దాటికి పలు లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి ప్రస్తుతానికి హైదరాబాద్ లోని నాంపల్లి ఉప్పల్ కేపిఎంజి మణికొండ చర్మినల్ ఓల్డ్ సిటీ వంటి ప్రాంతాలలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి రేపు తెల్లవారుజామున వరకు కూడా కుండపోత వర్షాలు కురుస్తాయి ఇక రాయలసీమలో ప్రస్తుతానికి అయితే మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో అనంతపురం చిత్తూరు కర్నూలు ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇక మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం కొంత సమయం ఉష్ణోగ్రతలు మరికొంత సమయం భారీ వర్షాలు ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అటవీ ప్రాంతాల్లో మాత్రం రాత్రికి భారీ వర్షాలు కురవుగా ఇక గుంటూరు కృష్ణ కోనసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతాయి అత్యధికంగా అయితే మరొక నలభై ఎనిమిది గంటల పాటు తెలంగాణలో భారీ వర్షాలు మిగిలిన చోట్ల మోస్తరు వర్షాలు ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ థ్యాంక్ యూ